నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సప్తగిరి సంకీర్తన గోష్ఠితో పరవశించిన అన్నమాచార్య కళామందిరం టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నమయ్య వర్ధంతి మహోత్సవాలు. यादाद्री भुवनगिरी जिल्लालो तिरुमलनाथुडिकी की कल्याणोत्सवम्. कडप जिल्ला ताळ्ळपाकलो अन्नमय्यकु पंचामुताभिषेकोत्सवम्. एप्रिल 12व तेदी नुंची सर्वदर्शनम टोकेन्ल जारी निलिपिवेत. करोना व्याप्ति नेपथ्यंलो भक्तुल आरोग्य भद्रता दृष्ट्या टीटीडी निर्णयम्. तिरुमल श्रीवारिनी वेल संकीर्तनलतो सेविंची तरिंचिन परम भक्ताग्रेसरुडु ताळ्ळपाक अन्नमाचार्यलु अन्नमय्य 518व वर्धंति महोत्सवालनु एप्रिल 8 नुंचि 11व तेदी वरकु तिरुमल तिरुपति ताळ्ळपाक ग्रामाल्लो टीटीडी घनंगा निर्वहिस्तोंदि. इंदुलो भागंगा गुरुवारं फाल्गुन मासं बहुळ द्वादशिनि पुरस्करिंचुकोनि तिरुपतिलोनि अन्नमाचार्य कळामंदिरंलो सप्तगिरि संकीर्तन गोष्ठी कार्यक्रमं వీనెల విందుగా జరిగింది. అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆచార్య సింగరాజు దక్షిణామూర్తి శర్మ పర్యవేక్షణలో పలువురు కళాకారులు అన్నమయ్య రచించి కీర్తించిన పలు కృతులను శ్రావ్యంగా ఆలపించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం అహోబిల మఠం 46వ పీఠాధిపతులు శ్రీమాన్ శెటగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి దర్శించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారాం గ్రామ సమీపంలో నెలవైన పురాతన శ్రీ చీకటి మామిడి తిరునాథ స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాల శోభతో కనువిందు చేస్తోంది. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ తిరుమలనాథ స్వామివారికి కళ్యాణ మహోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. అందమైన వేదికపై స్వామి అమ్మవాల సుందర మూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి ఆసీనులను చేశారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణ కర్తవును పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో గోవిందనామ స్మరణలు చేస్తూ తిరుమలనాథుడి కళ్యాణోత్సవాన్ని తిలకించి పొలకించారు. కడప జిల్లా తాళ్ళపాక గ్రామంలో పదకవిత పితామహుడు శ్రీ అన్నమాచార్యుల వారి విగ్రహానికి గురువారం అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అన్నమయ్య 518వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో పాల్గొన్న బహుళ ద్వాదశిని పురస్కరించుకొని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు పలు రకాల మంగళకర ద్రవ్యాలతో అన్నమయ్య మూర్తికి అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి నీరాజనాలు సమర్పించారు. అనంతరం పలువురు కళాకారులు అన్నమయ్య కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. శ్రీకళహస్తి పట్టణంలో గంగమ్మ జాతర వైభవపేతంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శ్రీ నల్లగంగమ్మ తల్లికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిగాయి. రత్న మణిమయ్య స్వర్ణాభరణాలు గజపుష్పహారాలతో దేదీప్యమానంగా కొలువుదేరిన శ్రీ నల్లగంగమ్మ తల్లి అపురూపంగా దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దేశంలో కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్ల జారీని వచ్చే సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. తిరుపతి నగరంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ విష్ణు నివాసంలో సర్వదర్శనం టైం స్లాట్ దర్శన టోకెన్ల కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండటం వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం అనగా ఏప్రిల్ 12వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తోంది.
ఏప్రిల్ 11వ తేదీ ఆదివారం సాయంత్రం వరకు మాత్రమే టోకెన్లు జారీ చేయనున్నారు. తదుపరి టోకెన్లను ఎప్పటి నుంచి జారీ చేసే విషయం ముందుగానే తెలియజేస్తామని భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. నెల్లూరు జిల్లాలో అతిపెద్ద గ్రామదేవత జాతరగా ప్రసిద్ధి గాంచిన తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం జాతర కాంతులతో ప్రకాశిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తజనం అమ్మవారి దర్శనానికి ఆలయంలో బారులు తీరారు. సకల లోకాలను కాచి కాపాడే ఆది పరాశక్తి అంశగా శ్రీ ముత్యాలమ్మ తల్లి ఈ ఆలయంలో నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా శక్తి స్వరూపిణిగా సకలభరణ భూషితంగా సర్వ ఆయుధధారిగా కొలువైన అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. ఇక మంగళకరంగా సాక్షాత్కారమిస్తున్న అమ్మవారి ఉత్సవమూర్తికి అదేవిధంగా అమ్మవారి సోదరిగా పూజనీయంగా ప్రతిష్ఠించిన శ్రీ పోలేరమ్మ తల్లికి విశేష ఆరాధనలతో భక్తులు పలు రకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ఫాల్గుణ మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముత్యాలమ్మ తల్లిని పసుపు చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో శోభాయమానమైన పసిడి ఆభరణాలు వర్ణమయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. ఆపై మహామంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారికి శాంతి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా వేణుగోపాలుడి ఉత్సవాలను పీఠంపై వేంచెపు చేసిన అర్చకులు పలు రకాల క్రతువులను వేదోక్తంగా పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు శాంతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. తిరుమల నాదనీరాజనం వేదికపై ఫాల్గుణ మాసం వైశిష్ట్యం లక్ష్మీ వైభవంపై పురాణ ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞానపీఠం శాస్త్ర పండితులు కె రామానుజాచార్యులు ఫాల్గుణ మాసం ప్రాధాన్యతను వివరిస్తూ సువర్ణముఖి తీరంలో శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువు సూర్య నారాయణుడిని ప్రతిష్ఠించి తపస్సు చేసే దివ్యగాథను తెలిపారు. అనంతరం లక్ష్మీ హృదయ స్తోత్ర పారాయణం పఠించారు. ఆపై యథావిధిగా క్షమాప్రార్థన, భగవత్ సమర్పణం, మంగళా శాసనాలను నిర్వహించారు. లోక కళ్యాణార్థం దేవదేవుడి దివ్య సన్నిధిలో టీటీడీ చేపట్టిన మహత్తర పారాయణ యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతోంది. భక్తులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రాప్తించాలని వేడుకుంటూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై వీణులు విందుగా జరుగుతున్న సుందరకాండ పారాయణంలో గురువారం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు బి రఘునాథ్ భక్తి కొలది వాడే పరమాత్ముడు అనే కీర్తనను శ్రావ్యంగా అలపించారు. ఈ సందర్భంగా సకల దేవతా ప్రార్థనతో ప్రముఖ పండితులు ఆకెళ్ల విభీషణ శర్మ త్రిపంచాస సర్గలోని 34వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు విశ్లేషణ చేశారు. అనంతరం ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని శ్లోక పారాయణాన్ని పూర్తి చేశారు. ఆపై ధన్వంతరి మంత్రపఠనం, శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం, క్షమాప్రార్థన, శ్రీవారి మంగళా శాసనాలను నిర్వహించారు. అలాగే తిరుమలలో గురువారం ఉదయం చతుర్వేద పారాయణం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వేదాలలోని వ్యాధి నిరోధక మంత్రాలను పఠించారు. కరోనా వ్యాధి నిర్మూలనార్థం నిరంతరాయంగా చేపట్టిన ఈ పారాయణ క్రతువులో పండితులు ముందుగా గురు ప్రార్థన, సకల దేవత ప్రార్థన పూర్తి చేసి చతుర్వేదాలలోని శ్లోకాలను పారాయణం చేశారు. ఆపై యథావిధిగా భగవత్ సమర్పణం, క్షమాప్రార్థన, మంగళా శాసనాలను పఠించారు. భక్తకోటిపై అనంతమైన కరుణామృత ధారలను కురిపించే భక్తవత్సలుడు జగన్నాథుడు. ఆ సర్వాంతర్యామి నెలవైన పుణ్యధామాలు భక్తజనుల కల్పతరువుగా విరాజిల్లుతూ నిత్య పూజలతో భాసిల్లుతున్నాయి. అలాంటి దేవాలయాల్లో ఒకటిగా అలరారుతున్న విజయనగరం జిల్లాలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయం విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. జగత్తును కాచి కాపాడే జగన్నాథుడు కొలువైన పుణ్యధామం, అణువణువు పురాతన వైభవంతో గోచరించే దివ్యాలయం, అలనాటి శిల్పకళా వైభవంతో భక్తి సిరులను కురిపిస్తున్న వైనం, ఆద్యంతం రాతి కట్టడంతో రాచరికపు రాజసాన్ని ఆవిష్కరించే పుణ్యక్షేత్రం, ఉపాలయాలతో భాసిల్లుతున్న జగన్నాథుని దేవాలయం, దివ్యంగా అనుగ్రహిస్తున్న సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి, జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణువు, ఈ జగత్తు సర్వం
జగన్నాథమయం ఆది మధ్యాంతరహితుడైన శ్రీ మహావిష్ణువు సృష్టి అంతటా తానే నిండి ముల్లోకాలను కాచి కాపాడుతున్నాడు అఖిల లోకాలకు అంతర్యామి అయిన హరి సర్వోత్తముడు నెలవైన క్షేత్రాలు ఆధ్యాత్మిక పుణ్యధామాలుగా విలసిల్లుతున్నాయి లోక కళ్యాణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన అనేకానేక అవతారాల్లో విశిష్టమైనదిగా విలక్షణమైనదిగా వినితికెక్కింది జగన్నాథ స్వరూపం జ్ఞానేంద్రియ స్థానమైన వదనమే ప్రధానంగా కలిగిన ముగ్ధ మనోహర రూపం జగన్నాథుడి తత్వం జగన్నాథుని అవతార స్వరూపం సృష్టి ఆరంభంలోనిదని పురాణాలు చెబుతున్నాయి జగన్నాథ నామంతో జగన్నాథ అవతారంతో శ్రీమన్నారాయణుడు విశ్వమంతా వ్యాపించి సకల చరాచర ప్రాణకోటిని రక్షిస్తున్నారు జగన్నాథ నామంతో ఆ స్వామి వేంచేసిన పూరిక్షేత్రం భక్తజన భాగదేయమై వెలుగుందుతోంది ఆ పరంపరలు భక్తుల ప్రణతులు అందుకుంటున్న దివ్యాలయమే విజయనగరంలో కొలువైన శ్రీ జగన్నాథ క్షేత్రం పదమూడవ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయం ఇటు చారిత్రక నేపథ్యాన్ని అటు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలగలుపుకున్న పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది అణువణువు పురాతన వైభవంతో దేవతామూర్తులు నెలవైన గోపురాలు అలనాటి రాజరికపు రాజసానికి భక్తి వైభవానికి తార్కాణంగా నిలుస్తున్నాయి విలక్షణంగా కనువిందు చేసే ఆలయ నిర్మాణ శైలి మనస్సుకు హత్తుకునే సమున్నతమైన శిల్ప నైపుణ్యం ఈ ఆలయ సొంతం విజయనగరం మధ్యభాగంలో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో భక్తిరస భరితంగా జగన్నాథుని క్షేత్రం విలసిల్లుతోంది ఆలయం ఆద్యంతం రాతి కట్టడంతో పురాతన ప్రభావాన్ని గోచరిస్తూ ఉంటుంది ఆలయ పరిసరాల్లో రాతి స్తంభాలు విశేషంగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి 1000 ఏళ్ల నాటి ఈ ఆలయం అత్యద్భుతమైన శిల్ప సౌరభంతో భక్తులను ముగ్ధులను చేస్తూ ఉంటుంది ఆలయ ప్రవేశ మార్గం వద్ద బంగారు వర్ణంతో మెరిసిపోయే ఎత్తైన ధ్వజస్తంభం నెలకొని ఉంది గర్భాలయానికి ముందు భాగంలో శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ గోదాదేవి అలమేలు మంగమ్మ చతుర్భుజాలతో సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉపాలయాల్లో కొలువుదీరి భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు ఇక గర్భాలయంలో వాసుదేవుడు జగన్నాథమూర్తిగా బలభద్రుడు సంకర్షణ స్వరూపంగా శక్తితత్వమైన సుభద్రా రూపం సమ్మోహనంగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు సుభద్ర బలభద్రా సమేత జగన్నాథుని తమ హృదయాంతరాళాల్లో నింపుకున్న భక్తకోటి జగదేక వీర జై జగన్నాథ జగద్రక్షక అని స్మరిస్తూ తన్మయత్వంతో తడిసి ముద్దవుతారు ఈ విగ్రహమూర్తులు తవ్వకాల్లో బయల్పడినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది గర్భాలయంలో 12 మంది ఆళ్వార్లు చందన స్వరూపుడైన సింహాచల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను భక్తులు దర్శించవచ్చు కుడివైపున శ్రీ సత్యనారాయణ స్వామి ఎడమవైపున భగవద్ రామానుజాచార్యులు నిలవై ఉన్నారు ఇక ఏటా ఆలయంలో జరిగే జగన్నాథుని రథోత్సవానికి ఓ ఆసక్తికరమైన నేపథ్యం ఉంది రథంలో సాక్షాత్తు గర్భాలయంలోని జగన్నాథుని మూలమూర్తిని కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించడం విశేషం మూర్తిమత్వ ఆకృతిలో ఉండే ఈ ఆలయ దర్శనంతో పాపాలు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి ముల్లోక పాలకుడైన విజయనగరం జగన్నాథస్వామిని భక్తులు దర్శించి పునీతులు కావాలని కోరుకుందాం ఇప్పుడు ఒక చిన్న విరామం శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి శ్రీవారి కరుణామృతాన్ని పొందండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
అనంతపురం నగరం విద్యుత్ నగర్లో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ఫాల్గుణ మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏకాదశిని పురస్కరించుకుని ముందుగా వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక ఉపచారాలు చేసి కుంకుమార్చనలు చేశారు. ఆ తరువాత ఆలయ ఆవరణలో లోకహితం కోరుతూ వేద మంత్రోచ్చారణల మధ్య మహామృత్యుంజయ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వెదిరిల కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం గమనీయంగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వలంకార శోభితంగా అలంకరించి కొలువదీర్చారు. గణపతి పూజ, నవగ్రహ పూజ తదితర వైదిక కార్యక్రమాలు జరిపి వేద మంత్రాల నడుమ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని గమనీయంగా నిర్వహించారు. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలోని నాదనీరాసన మండపం భక్తి ప్రధాన సంగీత నృత్య సాంస్కృతిక కళాధామంగా వెలుగొందుతోంది. ఈ చక్కని వేదిక ద్వారా దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడికి కళానీరాజన సేవను సమర్పిస్తూ ఎందరో కళాకారులు నిత్యం తరిస్తుంటారు. ఇందులో భాగంగా బుధవారం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఎం ఉమా ముద్దుబాల బృందం లక్ష్మీ ఆవిర్భావం భరతనాట్య నృత్య ప్రదర్శన నిర్వహించారు. మథనం కల్లోల దుఃఖాభిర్లోల మథనం అపూర్వ లోకోత్తర వస్తు జలనం దేవాసురాణాం మహితార్థవరణం లక్ష్మీ మహావిష్ణు కళ్యాణ కథనం ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.